భారీ షాక్ ఇచ్చారు. ఏదైతే నదీ జలాలకు సంబంధించి సుదీర్ఘకాలం పాటు జవహర్లాల్ నెహ్రూ చేసే తప్పుని సరిచేసేటువంటి క్రమంలో ఉన్నారు. పూర్తి ఓపెన్గా పాకిస్తాన్కి అప్పుడు రాసి ఇచ్చేసినటువంటి జలాల్లో ఉన్నటువంటి ఒప్పందాన్ని బేస్ చేసుకుని సవరించుకుందామంటూ నోటీస్ ఇచ్చారు. సింధు జలాల ఒప్పందం ఐడబ్ల్యూటీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్తాన్కి భారత్ నోటీస్ జారీ చేసింది. ఈ ఒప్పంద విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో జరిగిన ఒప్పందానికి సంబంధించిన విషయంలో పాక్ మొందిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో సింధు జలాల కమిషనర్ల ద్వారా జనవరి 25 నోటీస్ జారీ చేసినట్టు భారత అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సింధు నదీ జలాల ఒప్పందం అమలు విషయంలో భారత్ బాధ్యతతో ఉంది. పాక్ మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ అమలుకు ఆటంకం కలిగిస్తోంది. దీంతో ఒప్పందం సవరించుకునేందుకు నోటీస్ జారీ చేయాల్సి వచ్చింది. ఈ నోటీస్తో 90 రోజుల్లోగా భారత్ పాక్ మధ్య చర్చలు జరగాల్సి ఉంటుందని వివరించాయి. ఈ నోటీస్పై పాక్ స్పందించింది. ఐడబ్ల్యూటీ నిబంధనలకు అనుగుణంగానే మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటైంది. ఇలాంటి నోటీసుల ద్వారా కిషన్ గంగ రాటిల్ ప్రాజెక్టులపై జరిగే విచారణ నుంచి కోర్టు దృష్టిని మరల్చలేరని వ్యాఖ్యానించింది. కిషన్ గంగ రాటిల్ ప్రాజెక్టుల మీద గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్ వాటి పరిశీలనకు తటస్థ నిపుణులు కావాలని 2015లోనే అభ్యర్థించింది. తర్వాత ఏడాది ఆ అభ్యర్థను వెనక్కి తీసుకుని మధ్యవర్తిత్వ న్యాయస్థానం తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది. పాక్ చర్యను వ్యతిరేకించిన భారత్ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి చేసింది. 2016లో స్పందించిన ప్రపంచ బ్యాంక్ రెండు దేశాల అభ్యర్థనను నిలిపివేస్తూ ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్ పాక్లకు సూచించింది. అనంతరం పాక్ ఒత్తిడి మేరకు ప్రపంచ బ్యాంక్ ఇటీవల 2 ప్రక్రియలు తటస్థ నిపుణుల అభ్యర్థన మధ్యవర్తిత్వ కోర్టు ప్రారంభించింది. దీనిపై భారత్ స్పందించి ఒకే అంశంపై 2 సమాంతర చర్యలు చేపట్టడం ఐడబ్ల్యూటీని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ ఏకంగా నోటీస్ జారీ చేసింది.